అందరికీ నమస్కారం శ్రీ విద్యకు మీకు స్వాగతం మీలో ఎవరైతే ఈ వైరస్ బారి నుండి త్వరగా బయటపడే సాధనం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోసం చెబుతున్నా అటువంటి సాధనం అయితే ఏదీ లేదు అయితే కొన్ని మార్గాలు ఉన్నాయి అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఏదైనా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క మూలాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సమస్యను సంపూర్తిగా నివారించవచ్చు అందుచేతనే మనం ఇప్పుడు ఈ వైరస్ యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వైరస్ మీ యొక్క ముక్కు మరియు నోటి ద్వారా అలాగే మ్యూకస్కు అతుక్కుని శ్వాసనాళంలోకి చేరుకుంటుంది అక్కడ కొన్ని రోజులు ఇబ్బంది కలిగిస్తుంది అక్కడ ఈ వైరస్ ప్రభావం ఎక్కువైనట్లయితే మీ శ్వాసనాళం ఇరిటేషన్కు గురై అలాగే దగ్గు మరియు గొంతు నొప్పి కలుగుతుంది మరికొన్ని రోజులకి అది మీ ఊపిరితిత్తుల్లోనికి చేరుకుంటుంది అది అక్కడ మీ ప్రాణవాయువు మార్పిడి జరిగే స్థానం అంటే దానిని ఆల్వియోలై అని అంటారు అక్కడ దాని సంఖ్యను పెంచుకుంటూ శ్వాస మార్పిడికి అది ఆటంకం కలిగిస్తుంది ఈ వైరస్తో పాటు పోరాటం చేయడానికి వచ్చిన రక్షక కణాలు అలాగే వైరస్ పెరిగిపోవడం కారణంగా అక్కడ ఊపిరితిత్తులు బరివెక్కుతాయి వైరస్ శ్వాస మార్పిడి స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఆ స్థానం ఒప్పటం అలాగే మన ఊపిరి తీసుకోవడం కాస్తంత ఇబ్బంది అవుతాయి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ పరస్పర మార్పు జరిగే స్థానాన్ని ఆల్వియోలై అని అంటారు వాయు మార్పిడి స్థానానికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది కనుకనే వారికి ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బందిగా మారుతుంది ఒకవేళ అది అక్కడ నుండి మీ కడుపులోకి చేరినట్లయితే అప్పుడు మీరు మాటిమాటికి వాష్రూమ్కి వెళ్ళవలసిన స్థితి వస్తుంది అయితే జ్వరం అనేది వైరస్తో రక్షణ కణాలు పోరాటం జరపడం ద్వారా శరీరం వేడెక్కుతుంది అది మామూలు జ్వరం అయినా అవ్వచ్చు ఏ వైరస్ లేదా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిన మన శరీరం వేడెక్కుతుంది ఇది సహజం దాని గురించి అంత భయపడవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఇది మన శరీరానికి అందవలసిన ఆక్సిజన్ ను అందకుండా ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఈ వైరస్ బారిన పడిన వారికి ఊపిరి తీసుకోవడంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ వైరస్ పొరపాటున మన శరీరంలో ప్రవేశించినప్పటికీ అది మనకి ఇబ్బంది కలిగించకుండా అది హతమవ్వాలంటే దానికోసం మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా బలపరచుకోవాల్సి ఉంటుంది మన రోగనిరోధక శక్తిని మనం బాగా పెంపొందించుకున్నట్లయితే అది వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వైరస్ హతమవుతుంది సరే ఈ వైరస్ ముఖ్యంగా మన శ్వాస ప్రక్రియకి దెబ్బతీస్తుంది కనుక మనం అదే రీతిలో వాటిని పరిరక్షించుకోవాలి అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఎవరి స్థానాలలో వారు ఉన్నంతవరకు మనం క్షేమంగానే ఉంటున్నాం మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందో అప్పుడే అసలైన సవాలు ఎదురవుతుంది ఇప్పుడు మీరు చేయదగిన ఏకైక పని ఏంటంటే మీరు రోగ శక్తిని పెంపొందించుకోవడం అయితే ఇది ఎలా చేయాలి రోగ శక్తిని పెంపొందించుకునేందుకు మేము కొన్ని విధానాలని మీకు ఇవ్వగలం అందులో మొదటిది ఏంటంటే మీరు ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి మీరు ఉదయం బయటికి వెళ్లే ముందు లేదా ఇంట్లో ఉన్నా సరే దాదాపు ఎనిమిది నుండి పన్నెండు వ్యాపాకులు నోట్లో పెట్టుకుని నమిలి నోట్లోనే ఉంచుకోవాలి అది మీ నోట్లోనే ఉండడం చాలా ముఖ్యం అది మీ నోట్లో ఉన్నప్పుడే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది అలా మీరు కనీసం దానిని ఒక రెండు పాటుగా నమలాలి గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం మీరు దానిని మీ నోట్లో ఉంచుకోవడం వలన ఆ ప్రభావం కొన్ని గంటల వరకు మీ నోట్లోనే ఉంటుంది తర్వాత పొద్దున కలిపి దాన్ని ప్రొద్దున్నే తీసుకోండి అది తీసుకున్న తర్వాత కనీసం గంట పాటు మీరేమీ తినకండి అయితే ఆర్టిఫిషియల్ రూపంలో పసుపుని సేవించడం కంటే మీకు మీరుగా చేయించుకున్నటువంటి ఒరిజినల్ పసుపుని సేవించడం చాలా మంచిది మరొకటి ఇప్పుడు మనకు ఉసిరి దొరుకుతుంది బాగా పెద్దవి కాకుండా అవి హైబ్రిడ్వి నార్మల్ సైజులో ఉండేటటువంటివి ఒరిజినల్ ఒక ఉసిరిని తీసుకుని చితక దాంట్లో ఉప్పు కలపండి దానిని కూడా మీ నోట్లో ఉంచుకొని ఒక గంట లేదా రెండు గంటల పాటుగా నమలండి ఇలా చేయడం ద్వారా ఈ ప్రభావం మరికొన్ని గంటల పాటుగా మీ నోట్లో ఉంటుంది నేడు మీరు మార్కెట్లో విటమిన్ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు ఉసిరి నమలండి అది ఎంతో బాగా పనిచేస్తుంది ఇలా చేయడం వల్ల ఒకవేళ పొరపాటున మీ నోటు ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ వైరస్ మీకు ఎంటర్ అయినట్టయితే అది అక్కడే ఆపివేయబడుతుంది సాధారణంగా అతి వేడి లేదా అతి చల్ల పానీయాలు తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు కానీ ఇప్పుడున్న సమయంలో వేడి నీళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం వేడి నీళ్లు కాస్తంత తేనె పసుపు కుదిరితే పుదీనా కొత్తిమీర కూడా కలిపి కషాయంగా తీసుకోవచ్చు అయితే ఇది వైద్యానికి సంబంధించిందైతే కాదు నేను మీకు బామ్మ చిట్కాలు చెప్తున్నానంతే కానీ ఇవి పనిచేస్తాయి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేడి నీటిలో తేనెను అస్సలు కలపవద్దు అలా చేసినట్లయితే ఆ తేనె విషంగా మారుతుంది నీళ్లు కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనెని కలపండి యోగ సాధనలు లేదా మెడిటేషన్ చేయాలి అలా చేయడం ద్వారా మీ శరీరంలో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది ఉష్ణం ఉత్పత్తి అవుతే శరీరంలో ఉన్నటువంటి వైరస్లు చనిపోతాయి అయితే వీటితో వచ్చిన సమస్య ఏంటంటే అవి రక్త సంబంధంగా మీకు రావు మీ అంతటా మీరు వాటిని చేయాల్సి ఉంటుంది కాకపోతే మీరు కాస్తంత సాధన చేయాలి మరి కానీ ఇవి తప్పక పనిచేస్తాయి మట్టితో మమేకం అవ్వడం అంటే మీరు మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారైనా సరే ఏదైనా పని మట్టికి సంబంధించిందై ఉంటే దానిని చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో తేడా తెలుస్తుంది ఇది మీ శరీరానికి ఎంతో మంచిది ఆవు పిడకలు ఉన్నట్లయితే వాటిని మండించి శుద్ధమైన ఆవు నెయ్యిని అందులో పోసి ఆ పొగను కాస్త పిల్చండి ఇది మీ శ్వాసనాళాన్ని శుభ్రపరుస్తుంది మీ శ్వాసనాలలో ఉన్న దోషాలను ఇది తొలగిస్తుంది మీ ఊపిరితిత్తులని ఇది క్లీన్ చేస్తుంది ఇల్లంతా పట్టించండి ముఖ్యమైనది సొంటి కషాయం ఇది తీసుకోవడం వల్ల ఎంతో ప్రభావవంతంగా మీ యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనిని తయారు చేసే విధానం సొంటి రెండు టీ స్పూన్లు ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు మిరియాలు ఒక టీ స్పూన్ అలాగే నీళ్లు రెండు కప్పులు బెల్లం లేదా పంచదార రెండు టీ స్పూన్లు మీ ఇష్టమైనది తీసుకోండి ఈ మిశ్రమాలన్నీ మిక్సీ చేసుకుని పొడిని నీటిలో మరిగించి సేవించినా పర్వాలేదు లేదా డైరెక్ట్గా నీటిలో మరిగించి దానిని వడకట్టి తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీరు బెల్లం మరియు పంచదారక బదులు తేనెను ఇందులో కలుపుకోవాలనుకుంటే మాత్రం ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మాత్రమే తేనెను వేయండి గమనించండి తేనెను వేడి నీటిలో కలిపినట్లయితే అది విషంగా మారుతుంది ఇది మీ రోగ శక్తిని ఎంతగానో పెంపొందిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మీరు ఒక విషయం గమనించాలి అది ఏంటంటే ఒక్క రాత్రిలో మీ రోగనిరోధక శక్తి పెరగడం అనేది అసంభవం దాదాపుగా నాలుగు నుండి ఎనిమిది వారాలకు మీ రోగ శక్తి అత్యంత ఉత్తమ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది స్నానం చేసే నీటిలో వేపాకలను కలుపుకోవడం ద్వారా అవి ఎంతగానో ఉపయోగపడతాయిఫ్లు లేదా మాస్కులు వాడేవారు జాగ్రత్తగా గమనించండి మీరు రోజుకి రెండు నుంచి మూడు మాస్కులు కానీ హ్యాండ్ కచ్ఫ్లు కానీ వాడాలి మీ మాస్క్ తడిగా అయినట్లయితే వెంటనే తీసి శుభ్రపరచండి వేరొక మాస్క్ ధరించండి మాస్కుని కిందకు కానీ పైకి కానీ పెట్టుకోకండి అలా పెట్టుకోవడం ద్వారా ఎక్స్పోజర్ అయిన ఆ ఏరియో లేని వైరస్ ఏమైనా ఉన్నట్లయితే అది మీకు వ్యాపించడానికి ఆస్కారం ఉంది మాస్కులకు బదులుగా హ్యాండ్ కర్చీఫ్స్ వాడడం అనేది కొంత తేలికైన పని మాస్కులతో పోల్చుకున్నట్లయితే దీనిని వాడడం ఎంతో తేలిక పైగా ఎక్కువ భాగాన్ని ఇది కవర్ చేస్తుంది చివరిగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వీడియోలో చెప్పబడిన విషయాలన్నీ కూడా వైరస్ బారిన మనం పడకుండా మన రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో వాటి కోసం మాత్రమే చెప్పబడ్డాయి వైరస్తో బాధపడుతున్న వారి గురించి ఇవి కాదు ఒకసారి మీరు గమనించాలి వీలైన వారందరూ కూడా వీటిని పాటించి చూడండి ఇవి బాగా పనిచేస్తాయి సహజంగా ఉన్నట్లయితే ఈ వైరస్ సహజంగానే పోతుంది వీలైనంత వరకు ప్రాసెస్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తీసుకోవడం మానేసేయండి ప్రకృతిపరమైన వాటిని మాత్రమే సేవించండి మీరు ఒక వంద లేదా రెండు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి మన పూర్వీకులు ఏంతన్నారు ఎటువంటి యోగ సాధనలు చేశారు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వారి శరీరాలకి మన శరీరాలకి ఉన్న వ్యత్యా వ్యత్యాసం ఏంటి ఇదంతా మీరు గమనించినట్లయితే తీసుకున్న ఆహారంలోని శక్తి ద్వారా మాత్రమే అనేది మనకి అర్థమవుతుంది అయితే ఈ అంతా కూడా ప్రకృతిపరమైనదే ఇది ఎటువంటి వైద్యమో కాదు మీరు గమనించాలి సొంటికాషాయాన్ని ఒకటి లేదా రెండు రోజులు తీసుకుని మానేయకండి టీ లేదా కాఫీకి బదులుగా ఇది మీ దైనందిత జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా మీరు ఎన్నో రోగాలకు దూరం అవుతారు ఎటువంటి వ్యాధి అయినా సరే అది మీకు త్వరగా తగ్గాలంటే టీ మరియు కాఫీలు మానేయండి అప్పుడు మార్పు మీకే తెలుస్తుంది మీ ఇంటి ఆవరణలోనే లేదా మీ ఇంటి పైన కానీ ఉదయం మరియు సాయంత్రం సూర్యుని వెలుతురులో కాస్తంత నిలబడండి అది ఎంతో బాగా పనిచేస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు